గ్రామీణ కూలీలకు కొన ఊపిరిగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేది బీజేపీ కుట్రలో భాగమే. నేడు కేంద్ర బడ్జెట్ అని సిపిఎం జిల్లా కమిటీ కార్యదర్శి రాంభూపాల్ విమర్శించారు. 50 కోట్ల మంది పేదలకు సంబంధించిన ఈ పథకానికి నిధులు సగానికి తగ్గించడం దారుణమన్నారు. ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ బడ్జెట్ ప్రతులను నేడు కలెక్టర్ ఆఫీస్ ముందు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి రాంభూపాల్ మాట్లాడుతూ దేశ సంపదను, సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకు మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా బడ్జెట్ లో ప్రతిపాదనలు చేసిందని విమర్శించారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతు వ్యవసాయాన్ని పాతిపెట్టి కార్పొరేట్ వ్యవసాయాన్ని పెంపొందించేందుకు ఎరువుల సబ్సిడీపై 25% కోత విధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఓ నల్లప్ప, బాలరంగయ్య, నాగేంద్ర, శ్రీనివాసులు, రామిరెడ్డి, కృష్ణమూర్తి, ముస్కిన్, రామాంజనేయులు, తరిమెల నాగరాజు, చంద్రశేఖర్ రెడ్డి, ప్రకాష్, శివశంకర్, నరసింహారెడ్డి, నూరుల్లా, సురేష్, పోతలయ్య, నాగభూషణం, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి, దేశ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేసే బడ్జెట్ లాగుంది. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే బడ్జెట్. ఈరోజు దేశంలో 52 కోట్ల మందికి కనీసం ఊపిరి పట్టుకోవడానికి ఉపయోగపడుతున్న ఉపాధి హామీ పథకానికి సగానికి సగం నిధులు కోత కోశారు. అంటే ఉపాధి హామీ పథకాన్ని ఏదో రకంగా రద్దు చేయాలనేది గత 8 సంవత్సరాలుగా ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా దానికి పూర్తిగా అంతం చేయడానికే సిద్ధపడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. రెండో వైపు వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. రైతాంగానికి పంటల గిట్టుబాటు రావడం లేదు. దాంతోపాటు ఎరువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎరువుల సబ్సిడీ పెంచాల్సింది పోయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 25% ఎరువుల సబ్సిడీని కోత విధించింది. అంటే రానున్న కాలంలో ఎరువులు మరింత పెరుగుతాయి. ఆ పెరిగిన ఎరువుల ధరల భారాన్ని సాధారణ మధ్యతరగతి రైతాంగం ఎవరు భరించలేదు. అది కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి జరిగింది. అదేవిధంగా ఈరోజు వందే మాత్రం రైళ్లకు మాత్రం కోట్ల రూపాయల డబ్బులు కేటాయించినారు. సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ప్రయాణం చేసే ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లకు మాత్రం నిధుల కోతను తగ్గించి రైళ్ల ప్రైవేటీకరణకు సిద్ధమైనారు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. పెరిగిన నిరుద్యోగాన్ని ఉద్యోగ కల్పన ద్వారా భర్తీ చేయాల్సింది పోయి నిరుద్యోగం గురించి బడ్జెట్లో ఒక మాట మాట్లాడలేదు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా గురించి లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు. అదేవిధంగా రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి లేదు. రాజధాని నిర్మాణం గురించి స్పష్టత లేదు. అంటే మొత్తంగా చూసినప్పుడు ఈ బడ్జెట్ వ్యవసాయ కూలీలకు, రైతాంగానికి, కార్మికులతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఎనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు తీరని అన్యాయం చేసింది. రాయలసీమ జిల్లాలో ప్రత్యేక ప్యాకేజీ లేదు. కేంద్రీయ విద్యాలయానికి మళ్ళా 46 కోట్ల రూపాయలు కేటాయించినారు. ఇప్పటికి 8 సంవత్సరాలైంది. కేంద్రీయ విద్యాలయం అనంతపురంలో ప్రకటించి ప్రహరీ గోడ కూడా పూర్తి కాలేదు. 46 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడున్న స్టాఫ్ జీతాలకు కూడా సరిపోదు. అంటే రానున్న కాలంలో కేంద్రీయ విద్యాలయం కూడా అనంతపురం లాంటి వెనకబడిన ప్రాంతాల నుంచి తరలించేందుకు ఈ బడ్జెట్ సిద్ధమైంది. అదేవిధంగా రైల్వే జోన్ ఊసే లేదు. రైల్వే డివిజన్, గుంతకల్ డివిజన్ గురించి, రైలు మార్గాల గురించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏ ఒక్కటి ప్రకటించలేదు. ముఖ్యంగా ఇంత పెద్ద బడ్జెట్లో ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా కార్మికులు అనే పదం లేకపోవడం ఆశ్చర్యం కల్పిస్తుంది. అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ ఒక్కటి, గతంలో రైతాంగం పోరాడి సాధించుకున్న వ్యవసాయంలో విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన రాయితీలు కానీ, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన 3 నల్ల చట్టాల వ్యతిరేక హామీ కానీ ఏ ఒక్కటి కూడా ఈసారి అమలయ్యే పరిస్థితి బడ్జెట్లో లేదు. కాబట్టి ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్. ఈ బడ్జెట్ యొక్క ప్రతుల్ని సిపిఎంగా ఈరోజు చించి మా నిరసనను వ్యక్తం చేయడానికి కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో దళితులకు సంబంధించినటువంటి బడ్జెట్లు చాలా కోత పెట్టింది. వాస్తవంగా వాళ్ళ బడ్జెట్ అంకెలు బయటికి పెరిగినట్టు కనపడుతున్న ఆచరణలో చాలా తగ్గించారు. ప్రధానంగా ఫర్టిలైజర్ సంబంధించినది అంతకుముందు 18,900 కోట్ల రూపాయలు ఉన్న దాన్ని 1,488 కోట్లకి తగ్గించడం జరిగింది. అట్లాగే కోఆపరేటివ్ సెక్టార్ అంతకుముందు 161 కోట్లు ఉండింది, అది 9 కోట్లు తగ్గించారు. అంటే దళితులకు సంబంధించినటువంటి వ్యవసాయం నుంచి దూరం చేయడానికి, అట్లాగే వ్యవసాయ రంగానికి తోడ్పడేటువంటి కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించిన రుణాలు ఇచ్చేది కూడా బడ్జెట్లో తగ్గించింది. అట్లాగే కల్చరల్ సంబంధించినటువంటి, సాంప్రదాయంగా ఉన్నటువంటి కల్చరల్ విభాగానికి నిధులు తగ్గించింది. దీంతోపాటు నరేంద్ర మోడీ గొప్పగా చెప్తున్నటువంటి అందరికీ ఉపాధి కల్పిస్తాం, లేబర్ ఎంప్లాయ్మెంట్ చేస్తామన్న దానికి దళితుల కోణంలో చూసుకున్నప్పుడు దాదాపు 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో తగ్గించింది. ఈ రకంగా దళితులకు సంబంధించిన అభివృద్ధికి పాటు పడాల్సింది పోయి దళితుల్ని బిచ్చగాళ్ళుగాను, అనేక ఇబ్బందులు గురి చేసేటువంటి పద్ధతుల్లో, ఉపాధిని దూరం చేసేటువంటి పద్ధతుల్లో ఈ కేంద్ర బడ్జెట్ ఉంది. ప్రధానంగా ప్రీ మెట్రికులేషన్, పోస్ట్ మెట్రికులేషన్ బడ్జెట్ కూడా తగ్గించినారు.
ఒకటి నుంచి 8వ తరగతి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలకు ఇచ్చేటువంటి బడ్జెట్లో కోతలు పెట్టారు. మైనారిటీలకు సంబంధించిన బడ్జెట్లో దాదాపు 320 కోట్ల రూపాయల బడ్జెట్ తగ్గించారు. అంటే సామాజికంగా దళితులు గిరిజనులు మైనారిటీల అభివృద్ధికి ఈ బడ్జెట్లో ఏ మాత్రం స్థానం లేదు. మేము అడుగుతున్నాం ఇది సరైనది కాదు. అందుకోసమే ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి బడ్జెట్ ప్రతులు చించి నిరసన తెలియజేస్తున్నాం. రాబో కాలంలో కేంద్రం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చి దళిత గిరిజనులు మైనారిటీల రక్షణ కోసం బడ్జెట్ను మార్చాలనేటువంటి దాని మీద ఆందోళన ఉద్యుక్తం చేస్తామనేది తెలియజేస్తున్నాం.